ఆయన ఇల్లు అడుగని చెప్తాను, నేను ఎంత గౌరవిస్తాను, నేను ఇంత పద్ధతి ఆలోచిస్తాను. అలాగే నేను మన ఇందాక నేను చెప్తానంటే దిశ అని ఆడపడుచు మానభంగానికి గురైంది, అత్యంత హేయంగా చంపేస్తే నేను ఒక పార్టీ నడిపే వ్యక్తిగా చంపేయండి నరికేయండి అని అనకూడదు. నేను తప్పది, చట్టాలు ఉన్నాయి, న్యాయం ఉంది, సుప్రీంకోర్టులు ఉన్నాయి, హైకోర్టులు ఉన్నాయి, జిల్లా కోర్టులు ఉన్నాయి, న్యాయ వ్యవస్థ ఉంది. నేను న్యాయ వ్యవస్థకి రాజ్యాంగానికి అతీతుని కాదు, నేను అలా మాట్లాడకూడదు, తప్పది. నేను మాట్లాడితే నేనేం మాట్లాడానంటే, నేను మాట్లాడింది అంటే ఇందాక మన నాయకులు పెద్దలు మనోహర్ గారు చెప్తూ అన్నయ్య గారు చెప్పిన, నేను మీకు కష్టం వస్తే నేను బయటకు వచ్చి మాట్లాడుతున్నానే, నన్ను ఒక మాట విమర్శిస్తే మీరు నన్ను వెనక్కి మీరు నన్ను అర్థం చేసుకుని పోరాడండి. వాళ్ళ వైపు రాజకీయాల్లో మాటల్ని వక్రీకరిస్తారు, మిస్ఇన్ఫర్మేషన్, ఒక మాట చెప్తే ఇంకో మాట అర్థం తీస్తారు, అది మీరు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుని మీరు తిరిగి దాడి చేయాలి. నేను అడగను మిమ్మల్ని ఎప్పుడు. ఈరోజు రైతులు బాధలో నేను వచ్చి మాట్లాడతాను, వాళ్ళు నన్ను అడగల, నేను వస్తానంట. అలాగే నా మీద ఏదన్నా మాట ఉంటే మీరు నన్ను మీరు నన్ను రక్షించాలి తప్ప మీరు కూడా అనుకోడా అంటే, నా శత్రువులు నా మీద దాడి చేసి నా శత్రువులు నన్ను అనుమానిస్తే నాకు బాధ ఉంది, కానీ మీరు నన్ను వెనకేసుకు రాకపోతే మీరు నన్ను అర్థం చేసుకోకపోతే నేను నిజంగా బాధ నిజంగా బాధ. ఇంత ఆలోచనతో మాట్లాడే వ్యక్తి, అత్యంత హేయంగా మానభంగానికి గురైన వ్యక్తిని రెండు బెత్తం దెబ్బలు కొట్టి సరిపోతుందని అంటాను. అసలు ఆ స్పీచ్ ఎవరన్నా చూశారా, పూర్తిగా చూశారా? ఏమన్నా నేనేమన్నాను, అసలు ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నం కాకుండా ఉండాలి అంటే అసలు ఈ స్థాయికి ఒక వ్యక్తి ఒక నలుగురు కుర్రాళ్ళు కూర్చొని ఒక ఆడబిడ్డను అత్యంత హేయంగా మానభంగం చేయకుండా ఉండాల్సిన పరిస్థితులు ఉండాలి అంటే, ఒక రోడ్డు మీద వెళ్ళే ఆ ఆడపిల్లని ఎవరన్నా ఏదనంటే సింగపూర్ తరహాలో కేనింగ్ చేయమన్నాను. కేనింగ్ అంటే మన వైసీపీ నాయకులు నాని గారు మాట్లాడుతుంటారు కదండి, కొడాలి నాన్నగారు, నాని బ్రదర్, వాళ్ళు పెట్టాలనుకుంటే ఏమనుకుంటున్నారంటే కేనింగ్ అంటే వాళ్ళు చిన్నప్పుడు వాళ్ళు స్కూల్లో ఫెయిల్ అయినప్పుడు వాళ్ళు మాస్టర్ కొట్టిన పేమ్ పెట్టాలని కాదు నేను మాట్లాడేది. నేను మాట్లాడుతుంది బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ సబ్జెక్ట్స్ని చంపేయడానికి పెట్టుకున్న అంటే అనుచరులు పెట్టుకున్న కేనింగ్, అది ఇంతలా ఉంటే కర్లేదు. మీరు తోలు కొడి ఊడిపోద్ది, ఇలా అంటే ఒక ఇలాంటి మాకు తోలుతో పాటు వచ్చేస్తుంది. ఇది సింగపూర్లో ఉంది. సింగపూర్ బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అన్ని చట్టాలను తీసేసి ఈ కేనింగ్ చట్టాన్ని పెట్టుకుంది, ఎందుకంటే ప్రజల్ని కంట్రోల్ పెట్టడం. సింగపూర్లో ఒక అమ్మాయిని ఏదైనా అంటే చిన్నప్పటి ఇబ్బంది కలగచేస్తే అమ్మాయిని కంప్లైంట్ చేస్తే అది ప్రూవ్ అయితే అది చాలా సివియర్ కేనింగ్ చేస్తారు. ఆ కేనింగ్ ఎలా ఉంటుంది అనడానికి వైసీపీ వాళ్ళకి అర్థం కాల, నాని బ్రదర్స్కి ఇద్దరికి సమస్య ఎక్కడ ఉంది అంటే మనం ఏం మాట్లాడుతున్నామో అర్థం కాదు కదా. వాళ్ళ తెలుగు భాష రాదు వాళ్ళకి, వాళ్ళకి ఇంగ్లీష్ వాళ్ళు, వాళ్ళు మాట్లాడాలి అర్థం కాదు. మనం తెలుగులో మాట్లాడితే వాళ్ళకి ఇంగ్లీష్లో అర్థమయ్యి మళ్ళీ దాన్ని వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడేదాన్ని. ఈ నాని బ్రదర్స్కి మాతృభాష రాకపోవడం వచ్చిన గందరగోళం. అందుకనే మాతృభాషను ఎందుకు పరిరక్షించుకోవాలంటే అందుకు పరిరక్షించుకోవాలి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.